నమస్తే సాధారణంగా ఎన్నికల సమయంలో ఎవరైతే అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడతారో ఎవరైతే గొడవలకు పాల్పడతారో ఎవరి మీద అయితే గతంలో కేసులు ఉన్నాయో అట్లాంటి వాళ్ళని పోలీసులు బైండ్ ఓవర్ చేయడం సర్వసాధారణం బైండ్ ఓవర్ చేసిన వ్యక్తులని ఎంఆర్ఓ ముందు హాజరుపరుస్తారు ఎంఆర్ఓ తీసుకునే నిర్ణయాన్ని బట్టి వాళ్ళు ఎట్లా మసులుకోవాలి అనేది ఆధారపడి ఉంటుంది అయితే ప్రస్తుతం మనం పటాన్చెరు నియోజకవర్గం అమీన్పూర్లోని పటేల్గూడ గ్రామంలో ఉన్నాం అమాయకుల్ని బైండ్ ఓవర్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని చెప్పి పటేల్గూడ గ్రామానికి సంబంధించిన ఏళ్ళ వెంకటేష్ ముదిరాజ్ ఆరోపిస్తూ ఉన్నారు ఆయనకు కూడా ఫోన్లు చేస్తూ ఉన్నారు పోలీసులు మీరు పోలీస్ స్టేషన్కి రావాలని చెప్పి ఆయనకి చెప్తున్నట్లు ఆయన ఆరోపిస్తూ ఉన్నారు ఒక్కసారి వెంకటేష్ ఉన్నారు ఏంటి ఆయనకు వచ్చిన సమస్య ఏంటి అసలు ఈ బైండ్ ఓవర్ విషయంలో ఏం జరుగుతుంది మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్న ముందుగా నమస్తే సాధారణంగా ఎన్నికలు వచ్చినప్పుడు బైండ్ ఓవర్లు చేయటం అనేది సర్వసాధారణం అంటే బైండ్ ఓవర్ చేసే అధికారం ఎంఆర్ఓకు ఉంది ఎంఆర్ఓ ముందు హాజరుపరిచే అధికారం పోలీసులకు ఉంది అంటే మీకున్న అభ్యంతరం ఏంటి మీకు నిజంగానే ఫోన్లు వస్తూ ఉన్నాయా ఏం చెప్తారు మూడు రోజుల నుంచి కాల్ చేయడం జరిగింది పోలీసు స్టేషన్ నుంచి కాల్ చేస్తే ఎందుకు కాల్ చేస్తారు అని అడిగితే సిఏ గారు రమ్మంటారు అన్న నాకు చెప్పడం జరిగింది రేపు వస్తారు అని చెప్పి అన్న ఒకరోజు కోటి పనుండే వెళ్ళిన వేరే పనుండే వెళ్ళినా మళ్ళీ అట్లాగే నాకు తెలిసిన సమాచారం మేరకు మరి నేను నాకు సంబంధించిన వీల్ని మళ్ళీ అడిగితే మరి ఆయన ఏమన్నంటే నువ్వు ఎక్కడన్నా ఏమన్నా రౌండ్ షీట్ కూడా నీ పేరు మీద ఉందంటే ఈ ఏదైతే ఈ ఓవర్ అనేది రౌండ్ షీట్లు మాత్రమే బైండ్ ఓవర్ చేయాలని కూడా లీగల్గా ఉంది అని చెప్పి చెప్పడం జరిగింది మరి నువ్వు పిలిచినా పోలీస్ స్టేషన్ పిలిచిన పెళ్ళి మరి వాళ్ళు ఏం అంటే మేము నిన్న వెళ్ళడం జరిగింది పోలీస్ స్టేషన్ కూడా మా సారు పిలిచి సంతకాలు పెట్టమంటే మీ సంతకాలు ఎందుకు పెట్టాలి సార్ మేము ఏం తప్పు చేసినాం నా పైన ఎటువంటి కేసులు ఉన్నాయని చెప్పి మేము అడగడం జరిగింది మరి ఓవర్ ఎందుకు చేస్తారు మేము ఏం కార్యక్రమం అని చెప్పి నిన్న అడగడం జరిగింది దానికి మరి అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ గారు మరి మా సమాధానం ఏమి సార్తో మాట్లాడతారులే అని చెప్పి చెప్పడం జరిగింది మేము బయట కొద్దిసేపు లేడాడడం లేడడానికి మళ్ళా మరి సార్తో మాట్లాడినట్టని మరి మాట్లాడి మళ్ళీ పిలిపించిండు పిలిచినాక మనం ఏం కాదబ్బా ఇది లే అని అంటే ఏమవుతుందని ఇంతకుముందు పిలిచి కూడా నన్ను కొద్దిగా భయభ్రాంతల గురి చేసాను అప్పుడు కూడా కానీ ఎనిమిది సంవత్సరాల నుంచి లేనిది ఇప్పుడే కావాల్సుకొని ఏదైతే స్థానిక నాకున్న సమాచారం మేరకు స్థానిక ఎంపీపీ గారు మా పేర్లు ఇచ్చినట్టు నాది నా ఫ్రెండ్ ఉన్నటువంటి జే ప్రశాంత్ మరి పేర్లు ఇచ్చినట్టు నాకు నా సమాచారం నేను నన్ను బైండ్ ఓవర్ చేయాలనుకుంటే నేను మరి ప్రజలకు కానీ శాంతి భద్రత కానీ సాంఘిక కార్యక్రమాలకు నేను పాల్పడినడితే నా మీద చర్యలు తీసుకోమని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా పోలీస్ మిత్రుల నేను పటేల్ కూడా గ్రామ పంచాయతీలో జరుగుతున్న అక్రమాలపై ప్రజా సమస్యలపై పోరాడుతూ ఉన్నా గ్రామంలో జరుగుతున్నటువంటి అక్రమాలను నేను నిలదీస్తా ఉన్నా మరి నాకు బాబాసాహబ్ అంబేద్కర్ ఇచ్చిన హక్కు నేను బరాబర్ మాట్లాడతా దానికి నేను ఎస్వాణి ఏమైనా తప్పు చేసినట్టు ఉంటే మీరు ఏ చర్యలైనా తీసుకోండి నేను అట్లాంటి ఎటువంటి శాతి పాత్రలు కూడా ఎటువంటి ఆటంకాలు కూడా నేను కలగనీయలేను ఇంతకుముందు కూడా దయచేసి ఇది గమనించాలని పోలీస్ మిత్రులారు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఇది గమనించాలని ఈ సందర్భం తెలియజేస్తున్నాను సరే మనం పాయింట్ బై పాయింట్ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం బైండ్ ఓవర్ చేసే వ్యక్తుల్ని ఎవరిని చేస్తారనేది మనకి స్పష్టంగా తెలుసు సరే చదువుకోలేని వాళ్ళకంటే పెద్దగా తెలియకపోవచ్చు ఎవరైతే అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడతారో ఎన్నికల సమయంలో ఎవరైతే గొడవలు క్రియేట్ చేస్తారో కుల మతాల పేరుతో వాళ్ళని కూడా బైండ్ ఓవర్ చేసే అధికారం ఉంటుంది అంటే గతంలో ఏదైనా ఉన్న వ్యక్తుల్ని కూడా బైండ్ ఓవర్ చేసే అధికారం ఎంఆర్ఓకి పోలీసులకు ఉంటుంది అంటే మీ మీద గతంలో ఒక కేసు ఉన్నట్లు చాలామంది ఆరోపణలు చేస్తున్నారు దాన్ని పరిగణలోకి తీసుకొని ఈరోజు మిమ్మల్ని బైండ్ ఓవర్ చేసే ప్రయత్నం చేసి ఉండొచ్చు కదా పోలీసులు గతంలో కేసు అంటే అది యాక్చువల్గా రెండు వేల పదహారు ఆ కేసు ఉంది అది నేను కాదు స్థానికంగా ఉన్నటువంటి ఎంపీపీ గారు ఏ వన్ ఏ టూగా నేనున్నా ఏ త్రీ అలా కొడుకున్నాడు ఇద్దరు కొడుకులు ఉన్నారు మరి ఎప్పుడైతే ఏ వన్ చేయాల్సిన బైండ్ ఓవర్ అయితే చేయాల్సిన అవసరం అయితే ఉంది కదా ఈ దారా నేను తెలియజేస్తున్నాను మరి ఆయనను బైండ్ ఓవర్ చేయకుండా మరి నన్నే కక్షపూర్తంగా పెట్టుకొని చేస్తున్నా ఇక్కడ ఆలోచన చేయాల్సిన ఒక ముత్రాజు బిడ్డగా నేను ఏదైతే ఉందో కొద్ది రోజుల క్రితం నేను ఏదైతే నీలమ్మదు విషయం కొద్దిగా ముత్రాజు బిడ్డగా అని చెప్పి అనుకున్నామో మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని నన్ను బైండోవర్ చేయాలని కూడా మరి ఈ ఎనిమిది సంవత్సరాల కాలంలో ఎప్పుడు కూడా ఏ మరి ఎలక్షన్ వచ్చినాయి కానీ ఎప్పుడు పిల్లలేదు ఇప్పుడే ఫస్ట్ టైమే పిలిచారు మరి ఈ విషయాన్ని గమనించాలని కూడా ఆలోచన చేస్తున్నాను మరి స్థానిక ఎంపీపీ గారు మరి ఉన్నటువంటి నా మీద కక్ష కట్టుకొని నా పేరు లిస్ట్ ఇచ్చినట్టు నాకు ఆయన మీద అనుమానం ఉంది మరి ఇంత గతంలో కూడా నేను మరి ఒక కాంప్లైంట్ కూడా ఆయన మీద ఆయన ఇవ్వడం జరిగింది నాకు ఆయన మీద తోని థ్రెట్ ఉందని ఎస్పీ గారికి ఇవ్వడం జరిగింది మరి అట్లాగే నన్ను పిలిచి ఇంతము భయభ్రాంతులకు గురి చేశారు కాబట్టి ఆ విషయం మేరకు నేను ఏదేమన్నా కూడా ఒక లారనే పెట్టుకున్నాను నేను నాకు పర్సనల్గా లాయర్నే పెట్టుకున్నా ఆయన సూచనల మేరకు సలహా మేరకే నేను ఏదన్నా కూడా వెళ్తానని అప్పుడు విషయం స్పష్టంగా చెప్పండి మీరు ఇందాక నుంచి ఆరోపణలు చేస్తూ ఉన్నారు స్థానిక ఎంపీపీ ఇళ్ల దేవానంద్ ప్రభుత్బలంతోనే పోలీస్ స్టేషన్కి నన్ను పిలుస్తూ ఉన్నారు నన్ను భయభ్రాంతులకి గురి చేశారు గతంలో ఇప్పుడు కూడా బైండ్ ఓవర్ పేరుతో బెదిరింపులు చేస్తున్నారని ఎలక్షన్ కోడ్ వచ్చింది ప్రజాప్రతినిధుల పవర్లు పనిచేయని పరిస్థితి ఉంది అంతా పోలీసులు లేదంటే ప్రభుత్వ అధికారుల చేతిలో అధికారం ఉంది అంటే ఇప్పుడు ఎంపీపీ దేవానంద్ చెప్తానో లేకపోతే ఇంకొకరు చెప్తానో మీ మీద కక్ష సాధింపులు చేసే పరిస్థితులు ఉంటాయని మీరు అనుకుంటున్నారు వంద వంద పర్సెంట్ అండి కాదా ఇప్పుడు ఎనిమిది సంవత్సరాల నుంచి పిల్లలేదు ఇప్పుడు ఆ రోజు నేను ఎంపీపీ ఎంపీపీ ఎన్నికల తిరిగినప్పుడేమో ఏ రోజు కూడా పిల్లలేదు ఈరోజు నేను ఎంపీపీకి ఆపోజిట్గా మాట్లాడుతున్నాను కాబట్టి సర్పంచ్కి ఆపోజిట్గా మాట్లాడుతున్నాను కాబట్టి పిలుస్తారు అంటే అర్థం అదే అండి మనం అర్థం చేసుకోవాల్సింది కదా ఎంపీపీ చేయలేదా ఎన్ని ఆయన పేరు ఆయన పేరు మీద దాదాపు ఎన్ని కేసులు ఉన్నాయి దయచేసి పోలీసు మిత్రులారా మీ అందరు గమనించండి మీ దగ్గర లేకుంటే ఆ లిస్ట్ చేయమంటే నిలుస్తాను ఫస్ట్ యాశ్వల ఎంపీపీ పైన రౌడ్ షీట్ ఓపెన్ చేయాలి నాకు తెలిసిన ప్రకారం ఆయన పైన రౌడ్ షీట్ ఓపెన్ చేయాలి మరి అట్లాగే మరి ఆయన కొడుకు కానీ మరి ఆయన చిన్న కుమారుడు కానీ మరి ఎటువంటి కార్యకలాపాలు పాల్పడ్డారో పాల్పడ్డరో మీ అందరు తెలిసింది మరి ఫస్ట్ ముందు వాళ్ళ నలుగురు ఇంటి నలుగురిని బైండ్ ఓవర్ చేస్తే దానికి నేను కూడా బైండవర్ అవుతాను కూడా ఈ సందర్భం తెలియజేస్తున్నాను అయ్యా ఆ చరిత్ర అంతా చూపించమంటే చూపిస్తా మరి ఆయన తెలుసుకోవాలనుకుంటే నాతో మాట్లాడలేదు అనుకుంటే ఈ సందర్భం తెలియజేస్తున్నాను ఫస్ట్ వాళ్ళని చేసినాక నన్ను చేయండి స్థానిక పోలీసులు మిమ్మల్ని పిలుస్తూ ఉన్నారు బైండ్ ఓవర్ చేస్తామని చెప్పి మీరు చెప్తూ ఉన్నారు ఎంపీపీ వెనకాల ఉన్నారని చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు ఒకవేళ ఇక్కడ న్యాయం జరగకపోతే మనకు కూడా కొన్ని హక్కులు ఉన్నాయి మీరు అన్నదే నిజమైతే ఒకవేళ మీరు కూడా పై అధికారిని సంప్రదించవచ్చు జిల్లా ఎస్పీని కలవచ్చు కలెక్టర్కి వినతి చేయొచ్చు లోకల్ కోర్టులో కూడా ఒక ప్రైవేట్ కేసు మీరు కంప్లైంట్ చేసుకోవచ్చు ఆర్టికల్ వన్ సిక్స్టీ సిక్స్ ఏ మనకి ఆ హక్కునిచ్చింది ఒకవేళ మీ మీద ఇట్లాంటివి జరిగితే కోర్టుకు వెళ్ళబోతు ఉన్నారు బరాబరు కోర్టుకు వెళ్తాం మా మీద ఏమైనా చేసినట్టయితే కోర్టుకు వెళ్తాం మాకు మాకు చెప్పిన ఏదైతే వకిల్ షాప్ ఉండో ఆ ల్యా కూడా చెప్పిండు మీతో ఇంకా ఏమైనా కూడా మీతోని దృష్టిగా దృష్టంగా ప్రవర్తించి ఏమన్నా మాట్లాడినట్టయితే కూడా మేము పైకి పోయి హైకోర్టులో కూడా లిట్ రిటర్ ఇచ్చా అని కూడా చెప్పడం జరిగింది అయినా సరే దీనికన్నా సిద్ధం మళ్ళీ పిలిస్తే మీరు పొండి పిలిస్తే మాట అవసరం ఉంటే నేను అంత చాని కాని పక్షాన్ని ఉంటే నేను వస్తాను రమ్మంటే రాని కూడా ఆయన ల్యాబ్ కూడా చెప్పి నేను కూడా వస్తా అని కూడా చెప్పడం జరిగింది ల్యాబ్ కూడా ఫోన్ చేసి మాట్లాడిండు సిఐ ఎస్ఐ గారితో మాట్లాడిడు మాట్లాడితే నేను మనను వచ్చిన ఇట్లాంటివి ఏం తెలియదు అని కూడా చెప్పడం జరిగింది కాకపోతే మనం మరి నిన్న పోయినా పొద్దున్న మార్నింగ్ ఇప్పటికైతే కాల్ అయితే చేయలేదు మరి చేయకపోతే మంచి అది ఆలోచన చేయాలి ఆ సారు కూడా అదే చెప్పిన ఎంపీపీ ఎంపీపీల కోడలు కొడుకు చిన్న కొమని వాళ్ళ నలుగురు చేయండి నా పైన కూడా చేయండి నేను ఎందుకంటే ఉన్న కేసు కూడా నాకు సంబంధించింది కాదు అది ఎంపీపీకి సంబంధించిన ల్యాండ్ విషయమే మరి ల్యాండ్ విషయాలను తీసుకొని మరి నన్ను చేయడం కూడా కరెక్ట్ కాదని ఈ సందర్భంగా నేను పోలీసు మిత్రులు అందరూ చెప్తున్నా చాలా అసైంఘిక కార్యక్రమాలు పాటుపడేది ఎంపీపీ కుటుంబము అది ఆలోచన చేయాలి ఎంపీపీ ఏం చేసిండో తెలుసు ఎంపీపీ చరిత్ర ఏందో తెలుసు సర్పంచ్ సర్పంచమే ఏం చేసిందో తెలుసు ఎంపీపీ పెద్దకోపమారుడు శ్రీకాంత్ అనే వ్యక్తి ఏం చేసిండో తెలుసు శ్రీ ఈర ప్రశాంత్ అని ఏం చేసిండో తెలుసు గుర్తు గుర్తుంచుకోవాల్సింది ఇది అర్థం చేస్తున్నా అర్థం చేసుకోవాలి మీరు కూడా పోలీసు మిత్రులారా ఫస్ట్ వాళ్ళ పైన చేయండి బయండవరియాని నన్ను కూడా బయటవరియా అని నేను కూడా అయితే మరి గత ఎనిమిది సంవత్సరాల పిల్లలు ఇప్పుడే పిలుస్తారంటే అదే మరి వాళ్ళని బైట్ చేసినట్టే నన్ను కూడా బయట నేను దానికి నేను నేను ఏకోగిస్తా అని చెప్పి నేను ప్రతి క్షణం మీకు సపోర్ట్గానే ఉంటా నేను ఏముంటా నేను ఏ రాజకీయ పార్టీకి అయితే ఇక్కడ తీసుకోలే మాట్లాడే ఉంటే ప్రజల పక్షాన మాట్లాడినాం ఆ ప్రజలకు అన్యాయం జరిగినప్పుడు ఫ్లాట్ల విషయం కావచ్చు ఊర్ల గ్రామంలో జరిగిన ఏవైతే సమస్యలపైనైనా మాట్లాడినా కానీ వేరే సొంతంగా పోయి అది గుంపుల పోయి గుట్లాటలు చేయడం అలాంటి చేయడం కూడా ఎప్పుడు కూడా ఎక్కడ కూడా చేయలేదు అలాంటివి ఏముంటే కూడా మీ ద్వారా కూడా ఏముంటే బయట పెట్టమని నేను దానికి నేను సిద్ధంగా ఉంటాను తెలియజేస్తాను ఎన్నికలు వచ్చినప్పుడు రాజకీయాల్లో ఉన్నప్పుడు కానివ్వండి మీరు ఒక గ్రామం కోసం కొట్లాడేటప్పుడు విమర్శలు ప్రతి విమర్శలు అనేవి సర్వసాధారణం రాజకీయాలు ఇవన్నీ సర్వసాధారణం మీరు ఈ గ్రామానికి సంబంధించి పటేల్గూడలో కొంతమందికి అన్యాయం జరిగిందని చెప్పి ఆ ఇందిరమ్మ కాలనీలో గతంలో వాళ్ళతో నిరసన ప్రదర్శనలు చేయటం కానివ్వండి గ్రామ సభల్లో మాట్లాడతాం కానివ్వండి ఇవన్నీ టార్గెట్గా తీసుకున్నారనుకోవచ్చా ఇక్కడున్న సర్పంచ్ గారు కానివ్వండి ఎంపీపీ గారు మీ మాటల్లో వంద వంద పర్సెంట్ అదే అండి మేము టార్గెట్ ఏంటంటే టార్గెట్ ఏంది అమాయక ప్రజలు కోల్పోయారు వాళ్ళకి ఇండ్లు ఇవ్వాలని కోరినాం ఇప్పుడు కూడా ఏదైతే ఇంద్రామీన్లు కానీ హౌస్ సొసైటీ కింద డెబ్బై ఐదు గజల స్థలాలు ఇవ్వడం జరుగుతూ ఉన్నది అది ఆల్రెడీ లబ్ధి పొంది ఇంద్రామీన్ ఇన్లు లబ్ధి పొందిన వాళ్ళకే మళ్ళీ డెబ్బై ఐదు గజల స్థలం కూడా కేటాయించడం ఆయన రాజకీయం చేస్తుండే ఇక్కడ ఎవరైతే నిరుపేదలు ఉండో వాళ్ళకి ఇవ్వాలి కానీ నిరుపేదలకు ఇవ్వకుండా డబల్ డబల్ వచ్చిన వాళ్ళకి మాత్రం ఇవ్వడం జరుగుతుంది అది కాదని కూడా నేను ఎంఆర్ఓ మేడం కూడా ఒక దరఖాస్తు ఇవ్వడం జరిగింది అట్లాగే నేను కలెక్టర్ గారు కూడా ఫిర్యాదు చేసినాం అవి టిమైన్ మేము మొత్తం ఎంక్వైరీ మళ్ళీ ఎంక్వైరీ చేస్తున్నారు ఎంక్వైరీ చేసి దాన్ని నేను ఎట్లయినా నిరుపేదలు మాత్రమే నేను ఇవ్వడం ఇవ్వడం జరుగుతుందని తహసీల్దార్ గారు చెప్పడం జరిగింది అది కూడా ఈ సందర్భం తెలియజేస్తాం మీ పేరు ఏర్ల వెంకటేష్ జయ ప్రశాంత్ పేర్లు కాకుండా ఈ గ్రామం నుంచి ఇంకొంతమందిని బైండ్ ఓవర్ చేస్తున్నారు అన్న పేర్లు ఏమన్నా మీ ఇద్దరు కాకుండా ఇంకెవరైనా బైండ్ ఓవర్ చేస్తున్నారు అన్న సమాచారం మీకుందా కేవలం మీ ఇద్దరైనా ఈ గ్రామం నుంచి మేము నిన్న అడిగినాం లీస్ట్ ఆడితే ఏం చెప్పలేదు మరి అట్లాంటిది ఏమి ఇయ్యలేదు అడిగినాం సార్ ఎంతమంది లిస్ట్ ఎంతమంది బయట చేస్తారు ఎందుకు అని చెప్పడితే మేము చెప్పాలి మాకు అది పైకెళ్ళి వచ్చిన ఆర్డర్ అది మీకు ఎందుకు ఇవ్వాలని అన్నాడు ఎందుకు ఎందుకంటారు సార్ ఇప్పుడు మా అభిమానం చంపుకొని మా ఆత్మగౌరవం చంపుకొని మేము కూడా మేము సంతకాలు పెట్టాలి చేయలేము కదా సార్ ఒకసారి చేసినామంటే మేము ఇంట్లో కూర్చోవాల్సిందే మేము ప్రజా గొంతకై మేము బాబు గ్రామంలో మాట్లాడతాం మేము మాట్లాడుకుంటే ఇంట్లో ఉంటే ఈరోజు రేపు గ్రామంలో ప్రజలు నమ్మలేని పరిస్థితి మనను బరాబర్ మాట్లాడతాం నేను ఈరోజు ప్రతి పటేల్ కూడా గ్రామంలో ప్రతిపక్షంగా అంటే ఏకంగా ఎంపీపీ గారు కానీ సర్పంచ్ కానీ వాళ్ళ ఫ్యాన్ ఏల వెంకటేష్ మాత్రమే మాట్లాడుతాడు ఇంకో పోలు మాట్లాడేటోళ్ళు లేరు అది మాట్లాడుతున్నాను నేను ఈరోజు ఇంట్లో ఉంటే మరి ఎలక్షన్ వచ్చిన ఉంటాయి మరి వీడు ఉత్తప్పుడు మాట్లాడుతూ మరి ఎలక్షన్ వచ్చినా మాట్లాడాలని చెప్పి మన ప్రజలందరూ గ్రహిస్తారు మరి నేను ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడ్డో పోలీస్ మిత్రాల మీరే తెలియజేయాలి మరి గతంలో ఒక విషయం కూడా జరిగింది గాంధీ విగ్రహం కూడా గొడదైతే రిసిప్ట్తో సాగు కాంప్లైంట్ ఇచ్చినా వాళ్ళ మీద కేసు కూడా చేయలేదు మీరు మరి ఎందుకు చేయలేదు అనేది మీరు గుర్తుంచుకోవాలి అంటే ఏకపక్షంగా వై వివరిస్తున్నారు నాకు అంతరాత్మ అనిపిస్తుంది నన్ను పిలిచి కూడా భయభ్రాంతాలకు గురి చేశారు ఇలా కాకుండా మీరు ప్రజలకు అందరికీ రక్ష చాలా మీ కాకి మీ యూనిఫామ్ కూడా నేను విలువనిస్తా మీ అందరితోనే ఉన్నాను అది ఒకసారి మీరు గ్రహించండి ఎంపీ పెద్దనో పెద్దను ఇంకో ఇంకోలు ఇంకో రాజకీయంగా కాకుండా వ్యక్తిగతంగా ఆలోచన చేయండి ఎవరు మంచోళ్ళు చెడ్డలో ఒకసారి ఎంక్వైరీ చేయండి మంచోలో వాళ్ళు చెడ్డోలోవలు ఎక్కడెక్కడ ఏమేమి చేస్తారో ఎక్కడెక్కడ ఏం అక్రమాలు చేస్తారో అక్రమాలను బయట తీసే కోణంలోనే మాత్రం ఈర్ల వెంకటేష్ మాత్రమే ఉన్నాడని ఈ సందర్భం సూట్ చేసినాం గతంలో ఇంద్రమకాలిని కావచ్చు ఇంద్రమకాలిని పదివందల గదాలు కబజ్వ అది ఎక్కడ కూడా ప్రూఫ్ ప్రూఫే కాలేదు మరి అట్లా కూడా చేయడం జరిగింది అది అన్ని అశం అని ఈ సందర్భం తెలియజేస్తున్నాం ఏమైనా ఉంటే కూడా నా పైన ఏమైనా ఉంటే కూడా మీ ద్వారా కానీ పత్రిక ద్వారా కూడా తెలియజేయండి నేను దేనికైనా కూడా సిద్ధం మీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవసరం నాకు అవసరం లేదు మరి మీరు మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా చూస్తే దయచేసి ప్లీజ్ రిక్వెస్ట్ ఈ ద్వారా మరి సిఐ గారికి కూడా కోరుతున్నా దయచేసి ఎంపీపోయింది వీళ్ళ వెంకటేష్ అందని ఒక్కసారి గ్రహించండి మరి రెండు నెలలు తప్పించుకొని తిరుగుతున్నటువంటి వీళ్ళ దేవన మంచు కూడా నేను గ్రామం నుండి గ్రామ సమస్యలపై నేను కొట్లాడుతున్నాను మన ఈ వెంకటేష్ మంచోడ ఒక్కసారి గ్రహించండి వాళ్ళ కుటుంబ పరిపాలన జరుగుతూ ఉన్నది మరి సర్పంచ్ అమ్మ నితీశమ్మ గారు ఏం చేస్తున్నారు మరి వీళ్ళ శ్రీకాంత్ ఏం చేస్తున్నారు రోజు అదే కంటైనర్లా రోజు రారాజుగా మొత్తం దౌర్జన్యంగా ఏమేమి నడిపిస్తున్నో అసాఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్న వాళ్ళ వ్యక్తి వాళ్ళ వీళ్ళ శ్రీకాంత్ అనే వ్యక్తి మరి ప్రశాంత్ అనే వ్యక్తి ఏం చేస్తున్నారు ఒకసారి గుర్తు అలా కుమారుడు ఏం చేస్తున్నారు కూడా తెలుసు ఆ చరిత్ర చెప్పాలంటే మొత్తం డేటా టైం వచ్చినప్పుడు మొత్తం వివరిస్తా మొత్తం ఆయన బయట బండారం పెడతా మొత్తం ఆయన చరిత్ర మొత్తం నా దగ్గర ఉందని ఈ సందర్భం తెలుస్తున్నా దయచేసి ప్లీజ్ రిక్వెస్ట్ ఈసారి ఇప్పుడు కూడా పోలీస్ స్టేషన్ మిత్రాలకు తెలియజేస్తున్నా నేను ఎటువంటి అసంఘిక కార్యక్రమాలకు పాల్పడలేదు ఏమైనా ఉన్నట్టుంటే మీ పత్రిక ద్వారా తెలియజేయండి నేను దానికి ఏ దానికైనా కూడా మీకు ఎప్పటికీ మీకు అందుబాటులో ఉంటా నేను వస్తా కూడా నేను మాట్లాడానికి ఈ సందర్భం తెలియజేస్తున్నాను సరే పటేల్గూడ గ్రామంలో అధికార పార్టీ మీద కొట్లాడుతున్న వ్యక్తుల్లో ప్రధానంగా మీరు కనిపిస్తున్నారు వాస్తవంగా చెప్పాలంటే ప్రతిపక్ష నాయకులు చేయాల్సిన పాత్రను ఎంతో కొంత ఈర్ల వెంకటేష్ ఇక్కడ పోషిస్తూ ఉన్నాడు ఏదో ఒక పార్టీ నేర్చుకుంటే బాగుంటుంది కదా మీరు వ్యక్తిగతంగా కొట్లాడుతున్నారు ఇట్లాంటి కేసులు బెదిరింపులు ఎదురైనప్పుడు ఒక వ్యక్తిగా కన్నా ఒక పార్టీ వెనుకుంటే బాగుంటుంది కదా ఏమన్నా డెసిషన్ తీసుకోబోతున్నారా ఇది రైట్ టైం కదా ఎలక్షన్ కూడా దగ్గర పడుతుంది గతంలో కూడా మా బాబాయ్ మంచివాడే ఆయనకనే తిరిగినాం ఎప్పుడూ ఏ పార్టీ కూడా మేము చేయలేదు వాస్తవంగా ఇది అందరు గెలిచినాయి సర్వసాధారణంగా మా బాబుయ్ ఎంకన్నా ఆయన ఇంకా ఎలక్షన్లో ఇంత గతంలో కూడా ఆయన కోట్లేసినాం అప్పుడు కూడా అట్లనే తిరిగడం ఆయన మంచిగా చేస్తారులే అను అనుకున్నాం ఈ పార్టీ నిర్ణయం తీసుకోలేదు ఎక్కడ ఇంకా కనుగ కప్పుకోలేదు కప్ కప్పుకుంటే మంచి పార్టీ కమ్కుని ఆలోచన చేసి మంచి దాన్ని డిసిషన్ తీసుకొని చేద్దామని ఈ తొందరలో ఒక నేను నాలుగైదు రోజుల్లో డిసిషన్ తీసుకుందామని మా నాకున్న ఎంతో కొంత ప్రోబ్రామ్ ఉన్న మనసులో వ్యక్తితో ఫ్రెండ్స్తో మాట్లాడి నిర్ణయం తీసుకుందామని కూడా ఉంది మరి ఎవరు అనేది నేను తొందర నేను డిసైడ్ చేసి తీసుకుని ఓ పార్టీ కాండం అయితే కప్పుకుంటా నాకు కూడా సపోర్ట్ అనేది అవసరం ఎందుకంటే చాలా ఇబ్బంది పెడుతున్నాను ఎక్కడ లేని విషయంలో అన్ని రకాలుగా ఇబ్బంది పెడతా ఉన్నారు మంచి పార్టీని చూసుకొని దాని పార్టీలో చేరుతాం ఆ పార్టీకి నేను నేనైతే నమ్ముకుండా పార్టీని నాకు నన్ను నమ్ముకొని నాకు కూడా ఏదైనా ఇస్తే దాని తగ్గట్టు నేను పనిచేసి చూపిస్తా వాళ్ళకు కూడా అని ఈ సందర్భాన్ని తెలియజేస్తాను మీకు స్వయానా బాబాయ్ అవుతాడు ఎంపీపీ ఇలా దేవానంద్ గారు మీరు కొడుకు అవుతారు మీకు తమ్ముళ్ళు వరుస అవుతారు అనుకుంటారు శ్రీకాంత్ గారు కానివ్వండి వాళ్ళ తమ్ముడు వాళ్ళ మీద పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తూ ఉన్నారు ఇవన్నీ మీ వ్యక్తిగత ఆరోపణల నిజంగానే జనాలకి మేలు చేయడం కోసం చేస్తున్న ఆరోపణల ఏ మాట్లాడే ప్రయత్నాలు ఏం చేయట్లేదా మీరు ఎప్పుడు కలుసుకుంటారు అనేది ఒక ప్రశ్న అవును వ్యక్తిగతంగా ఉందనుకుందాం మా ఇద్దరికి వ్యక్తిగతంగా ఉంటే మొన్న మొన్న అల్ల కుమారుడు పెళ్లి చేసిన వాస్తవం నా మీద చాలా అనుమానపడ్డాడు వాళ్ళ పెళ్ళి అయ్యేంత వరకు కూడా అనుమానపడ్డాడు అసౌంటు మరి నాకు పెళ్ళికి వచ్చి మళ్ళీ పెళ్లి కాడు కూడా వేయలేదు చెప్పలేదు అంటే ఇది మరి ఎందుకో మీ ద్వారా చెప్తున్నాను మీరు అంటారు కదా నేను పోయి పర్సనల్గా కలిస్తున్నా నేను పర్సనల్గా కలిసినంత అవసరం నాకు లేదు నాకు మా నానే ఇచ్చింది ఎంతో కొంత ఉంది దాని మీదే నేను ఆధారపడిను నేను అంత పోయి చీప్గా పోయి ఆయనతో మాట్లాడేంత మసో ప్రయత్నాలు చేశాను వేరే వేరే వ్యక్తులతో కూడా చెప్పాం పిను కానీ నాకు అవసరం లేదు ఆయనతో నా వింపోయింది బరాబరు ప్రజల పక్షాన కోర్టు కొట్లాడతా బరాబర్ ప్రజల వైపే ఉంటా ప్రజలకు అన్యాయం చేస్తే బరాబరు నిలదీస్తా ఆయన కానీ ఆయన కుటుంబ అనేది వాస్తవం నడుస్తూ ఉన్నది గ్రామంలో నేను ఏదైతే ఉందో ఇంకా ఏ పార్టీ ఎంచుకోలేదు కాబట్టి ఎట్లా చేయాలి ఏ విధంగా పోవాలనేది నాకు నేర్పిస్తుండు నా గురుగారు ఆయనే దేవనంద గురుగారు మరి ఆయన అడుగు నడుస్తా ఆయన చెప్పిన కొన్ని ఏవైతే ఉన్నాయో నేను ఇరవై ఏళ్ళ క్రితం తిరిగి ఆయన ఆలోచన చేసుకుంటున్నా పండుకున్నప్పుడు నిద్రలు కూడా ఆలోచన చేసుకుని ఏ విధంగా ఎదిగిండు నేను ఏ విధంగా మాట్లాడే ఏ విధంగా పోవాలి ఎట్లా ఉండాలి గురుగారు నీ బాటల్ని నడుస్తా నిన్ను ఎట్లా నిలదీయాలి ఏ విధంగా రేపు వచ్చే జరగబోయే ఎలక్షన్లో కూడా నేను ఎట్లా ఢీక్కొనాలనేది కూడా ఈ సందర్భంగా తెలియస్తున్నా ఆ రకంగా ఢీకొంటా నువ్వే నా గురువు నీ నీ బాటలు నడుస్తా నీ రకంగానే నేను ఫైట్ చేస్తా నేను రేపు నీ ఎలక్షన్లో కూడా ఏం చేయాలని నా నిర్ణయం ఉంది ఆ రకంగా నడుస్తా అని తెలియజేస్తున్నాను గతంలో కూడా నా మీద చాలా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి పోలీస్ స్టేషన్లో బెదిరింపులకు గురి చేస్తూ ఉన్నారు నా ఆర్థిక మూలాలను కూడా దెబ్బ కొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పి మీరు ఆరోపణలు చేశారు హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా మీరు కలిసినట్టున్నారు దాని మీద ఏమైనా ముందుకు వెళ్తుందా చర్యలు ఇంతకుముందు మనం చాలా నాకంటే నాకు ఎటువంటి బలం లేదు కదా పార్టీ బలం లేదు నా ఇండివిజువల్గా ఓట్లాడుతున్నా నన్ను నా ఆలోచన మొత్తం తీసుకొని మరి ఇక్కడ పోలీస్ స్టేషన్లో చెప్పినట్టు నాకు తెలుసు మరి నన్ను పిలిచి చాలా భయభ్రాంతకు గురి చేశారు నేను ఎస్పీ గారికి ఒక లెటర్ ఇచ్చిన అట్లాగే ఉమెన్ రైట్స్లో నేషనల్ ఉమెన్ రైట్స్ ఉంది కదా దాన్ని కూడా ఒకటి వేయడం జరిగింది నన్ను ఇట్లా చేస్తారని కూడా మానవ హక్కుల కమిషన్ కూడా నేను ఫిర్యాదు చేయడం జరిగింది మరి దీనిపైన కూడా అప్పుడు మళ్ళీ నన్ను ఏమైనా ఇబ్బందికరంగా చేస్తే కూడా నేను వాళ్ళకు దరఖాస్తు చేస్తాను నేను నాకు సంబంధించిన మరి లాయరు దాని సలహా మేరకు నేను ఎటట్లో అనేది లేకపోతే హైకోర్టుకి వెళ్తానా లేకపోతే డిస్ట్రిక్ట్ కోర్టుగా ఏ కోర్టుకైనా నేను వెళ్తానని ఈ సందర్భం నేను ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలకు ఇప్పుడు కూడా చెప్తున్నా నేను పాల్పడలేదు చేసే పాల్పడ్డ వ్యక్తులు దేవానంది కుటుంబము ఫస్ట్ వాళ్ళని బైండ్ బయటవారు ఆ తర్వాత డిషన్ నామే తీసుకొని నేను ఏమి చేసామంటే ప్రూఫ్ చేయమని పబ్లిక్ పక్షంలో ఏదైనా సరే నేను సిద్ధమని ఈ సందర్భంలో తెలియజేస్తున్నాను వాళ్ళ ఫ్యామిలీ ఏంది బ్యాక్గ్రౌండ్ ఎందుకు గ్రహించమని చెప్తున్నా నాకు కూడా భార్య పిల్లలు ఉన్నారు నేను ఉండాలి ఎట్లా మెదుర్కోవాలని తెలుసు దయచేసి అది గమనించాలి పోలీస్ మిత్రులకి ఇప్పుడు దయచేసి రెండు చేతులు జోడించి చెప్తున్నా ఏకపక్షంగా నిర్ణయం తీసుకోకండి ఆలోచన చేయండి ఎవరు మంచులు ఇచ్చింది తీసుకొని నిర్ణయం తీసుకోమని ఈ ద్వారా మీ ద్వారా నేను నేను పోలీస్ మిత్రులందరికీ నేను రెండు చేతులు జోడించి చెప్తున్నా ఏకపక్షంగా నిర్ణయం తీసుకోకండి మరి ఎంపీపీ ఫ్యామిలీ ఏందో మరి నన్ను కూడా ఆలోచన చేసి ఎంక్వైరీ చేసి ఏ డిషన్ అనేది తీసుకోండి అని తెలియజేస్తున్నాను సో ఇది ఓవరాల్గా పటేల్గూడ గ్రామానికి సంబంధించి ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో జయా ప్రశాంత్తో పాటు ఈర్ల వెంకటేష్ని బైండ్ ఓవర్ ఉన్నాం మీరు పోలీస్ స్టేషన్కి రావాలంటూ అమీన్పూర్ పిఎస్ నుంచి వీళ్ళకి ఫోన్లు వస్తూ ఉన్నాయని చెప్పి వీళ్ళు చెప్తున్నారు నిన్న కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి సంప్రదించే ప్రయత్నం చేశారు బైండ్ ఓవర్ ఎవరి మీద చేస్తారో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మేము ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడలేదు ఎటువంటి గొడవలు సృష్టించలేదు పటేల్గూడ గ్రామంలో గత ఎనిమిది పదేళ్లుగా లేని కేసులు ఎనిమిది పదేళ్లుగా లేని బైండ్ ఓవర్లు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి కేవలం ఎన్నికల దగ్గర పడుతున్న నేపథ్యంలో ఎంపీపీ ఈర్ల దేవానంద్ ప్రోద్బలంతోనే పోలీసులు తమకు ఫోనులు చేస్తున్నారని చెప్పి ఆయన ఆరోపించే ప్రయత్నం చేస్తున్నారు ఖచ్చితంగా ఒకవేళ తనకి ఇక్కడ న్యాయం జరగకపోతే హైకోర్టులో కూడా రిట్ పిటిషన్ వేసేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పి ఈర్ల వెంకటేష్ స్పష్టం చేస్తున్నారు వీడియో జర్నలిస్ట్ సంజితో గోపీకృష్ణన్ న్యూస్ సిక్టీన్ పడేల్గొడ గ్రామ నుంచి